భారీ వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో వాగులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వందల ఎకరాల రైతులకు పంట నష్టం వాటిల్లింది. గద్వాల నుంచి జురాలకు వెళ్ళడానికి ఉన్న రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా తాము నష్టపోయామని రైతులు బావురమంటున్నారు. చింతల గ్రామస్తు గత నెల ఆగస్టులో కూడా ఈ విధంగానే భారీ వర్షాల వల్ల పైన చిన్న కుంట పెద్ద కుంట 99% తగ్గి ఈ అలుగు బారుతున్నాయి. పోయినసారి కూడా రాకపోకలు ఒక రోజు బంద్ అయినరే. దాదాపుగా రైతులకు చాలా పత్తి వరి దాదాపు 200-300 ఉంటే ఎకరాలు భారీ నష్టం జరిగింది. మా ఎమ్మెల్యే అసెంబ్లీ ఉన్నందువలన రాలేక వరకు అన్న కూడా మేము తెలియజేసినాము. అన్న చెప్పే ఆదేశాల మేరకే మేము వచ్చి ఇవన్నీ ఇప్పుడు చింత్రేవల సోంపురం నీలాహలి ఇవన్నీ చూసి మా ఎమ్మెల్యే గారికి నివేదిస్తాం. నేను వైఎస్ఎంపీపీ ధరూర్ సుదర్శన్ రెడ్డి. ధరూర్ వైఎస్ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. ఈరోజు అల్పపీడన కారణంగా ఈరోజు మధ్యరాత్రి 12 తర్వాత కురిసినటువంటి భారీ వర్షానికి మా ధరూర్ మండలంలోని వివిధ చెరువులు కుంటలు అన్ని నిండి కూడా ఉప్పొంగి పొందుతున్నాయి. ఆ కారణంగా ఈరోజు చింతరేవుల గ్రామం సమీపంలో ఉన్నటువంటి వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇంతసేపు కూడా బాగా ప్రవాహ వేగం కూడా చాలా ఎక్కువన్నది, ఇంకుంటే తగ్గింది. దీని కారణంగా చాలా ప్రాంతాలు లోతర ప్రాంతాలు ముప్పుకు గురైనాయి. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా ముప్పుకు గురైనాయి. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ కారణంగా హైదరాబాద్ ఉండడంతో ఆయనకు కూడా సమాచారం అందజేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడ వచ్చి పంట పొలాలను కానీ వాగు కూడా పరిశీలించడం జరిగింది. ఇన్నున్న మిగతా మండలాధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా తక్షణమే వాళ్ళకి సహాయ చర్యలు చేయడానికి కూడా మేము ముందున్నాము. ఇటువంటి వర్షాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అది తెలుసుకుంటున్నాం. ఇటువంటి వర్షాలు గత 75 సంవత్సరాల నుంచి కూడా కురవలేదని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మాకు వర్షాలు పడిన సంతోషం కానీ చాలా రైతుల పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వర్షాల వలన పంట పొలాలన్నీ గురైనాయి. దీని వలన వరి పంట చాలా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తాం.